భీష్మకిష్టయ్య గారికి, ఇందిరా గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ రాజవర ప్రసాద్ గారికి, వాల్య నాయక్ గారికి, గౌరవ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డికి, నారాయణ రెడ్డి గారికి, మా శ్రీనివాసరెడ్డి గారు, బెంది శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా శివరాములు గౌడ్ గారికి, అదేవిధంగా ఎండి ఇబ్రాహిం గారికి, ముఖ్యంగా ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, మాజీ జడ్పీటీసీలకు, సింగిల్ విండో చైర్మన్లకు, రైతు కోఆర్డినేటర్లకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా ఎంపీటీసీలకు, సర్పంచ్లకు అందరికీ, ఇక్కడ విచ్చేసిన అశేష ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు. గౌరవ కౌన్సిలర్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లకు, ముఖ్యంగా 2001లో ఉద్యమం స్టార్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు గాంధీ మార్గంలో పోరాడి తెలంగాణ దేవాలయాన్ని ఉద్యమించినప్పుడు మన షాద్నార్ పరిస్థితి విచిత్రంగా ఉన్నది. షాద్నార్లో ప్రజలంతా అది అందులో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ నాయకులు ఏమన్నారు అంటే, తెలంగాణ ఎందుకు, తెలంగాణ వస్తే ఆగమైపోతాం, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే ముఖ్యంగా నక్స అది ఏంటంటే భూల ధరలు పడిపోతాయి అన్నారు, భూల ధరలు పడిపోతాయి అన్నారు. అప్పుడు భూల ధర ఎందుకంటే 2009 ఎలక్షన్ మేము పోయినప్పుడు నాయకులంతా గ్రామాల్లోకి పోయి భూల ధరలు పడిపోతాయి, రాజుకున్న పోయిలారిపోతాయి, కాబట్టి మనం ఎట్ల పోతాం, ఆగమైపోతామని చాలా ప్రచారం చేశారు. కానీ భూల ధరలు పడిపోయినా ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగినా మీకు అందరు గుర్తేవుడు. అదేవిధంగా మన ప్రాంత ప్రజలు ఏమనంటే, తెలంగాణ వస్తే ముఖ్యమంత్రిగా పరిపాలించే తెలివితేటలు మన ఉళ్ళకి ఎవరుకుంటున్నారు. ఆ తెలివితేటలు ఏందో, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని స్కీములు ప్రకటించినప్పుడు భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కానీ భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఎంతో సంతోషపడరు. మన ముఖ్యమంత్రి గారు పటం పెట్టుకొని పాదాలకు శిరాభిషేకం చేసి అటువంటి ముఖ్యమంత్రికి మాకు కావాలని కోరుకున్నా కూడా మనం టీవీలలో చూసినాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి, 10 సంవత్సరాల కింద తెలంగాణ రాకముందు ఎట్లున్న మన ప్రాంతము, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లయింది, పట్నం ఎట్లయింది, పల్లెలు ఎట్లయితున్నాయి, మున్సిపాలిటీలు అన్నీ మీరు చూస్తూనే ఉంటారు. కాబట్టి మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గర్భంలో పిండ వేర్పాటు నుంచి సచిన దాకా సాయం చేస్తారు. ఎవరన్నా గతంలో గర్భవతులకు 12,000 ఆర్థిక సాయం చేసిరా? ఎవరు కేసీఆర్ చుట్టూ ప్రభుత్వ ఆశలు కంటే, అదేవిధంగా పిల్లలు చదువుకోనికి 1000 పైన రెసిడెన్స్ స్కూలు, ఇప్పుడు ఓసీలో కూడా రెసిడెన్స్ స్కూల్ పెడతాను ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి అది ఎటువంటి విద్యాపరంగా ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు, మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా పెళ్లిళ్లకు ఏ ప్రభుత్వం అన్న 10 రూపాయలు ఇచ్చిందా? మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 50,000 ఇచ్చుడు, 70,000 ఇచ్చుడు, 1,00,000 నూట పారిస్తాడు. ఆర్థిక ఆదాయం బట్టి ఇంకా వెంచుకోండి, ఇంకా 2,00,000 నూట పారిస్తాడని చెప్తున్నాడు. అదేవిధంగా ముఖ్యంగా మనం కోరుకునేందంటే, మనకు తాగునీటి సమస్య ఎట్లనో శాతాలు మీకు అందరి గురించి చెప్పవలసిన అవసరం లేదు. తాగునీరుకి ఎంత ఇబ్బంది పడడం, బోల్దేశ రాకపోయేది మన ముఖ్యమంత్రి కాకముందు మన కేసీఆర్ మన మహబూబ్నగర్ ఎంపీ ఉన్నాడు, ఎంపీ నిధుల నుంచి షాద్నాల్లో గ్రామాల్లో బోల్దేసే 1000 ఫీట్లు బోర్డు లోతేసిన నీళ్లు రాలేదు. కొన్ని సందర్భంలో గ్రామాల్లో ఉన్న సర్పంచులు బోనాల పండుగ అయితే భయపడ్డారు, ఏం చేయాలి, నీళ్ళు ఎక్కడికి వెళ్దా అంటే మా ఊళ్ళో బోర్డే లేవు, వ్యవసాయ బోర్డు ఉన్న వస్తు లేవంటే ఎక్కడైనా కొనుక్కొచ్చి ట్యాంకర్ల ద్వారా కొనుక్కొచ్చి పండుగ చేయమని చెప్పిన ఆ పరిస్థితి చూసినాం. అదే ముఖ్యంగా మన షాద్నాల నెవరుకాలిన వారానికి 2 బిందెలు, ఒక పిల్లానికి నీళ్ళు ఇచ్చి ఏడ్చుకుంటా తాగడు, నీ నీళ్ళు తాగినన్న కానీ ఏమని చెప్పి ఒకటే గ్లాసు లేవు, ఒక పిల్లానికి స్కూల్ పిల్లలకి స్నానాలకి ఇట్లా లేవు. అటువంటి దుర్భర పరిస్థితి చూసినాం. ముఖ్యంగా ఆడపిల్లలంతా పొద్దున్న ఆకర్షణ చేసి పొద్దుమీకి బోర్డకాడికి బిందెలు పెట్టుకొని పంచాలు చేసుకుంటారు, ఇబ్బంది పడుతుందని ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని అన్నప్పుడు చాలామంది అదే నాయకులు ఎక్కిరిచ్చారు, మేము చూస్తే మా పిల్లలు చూస్తారు అన్నారు. అంత సాయం చేసి మనం మర్చిపోతాం మన శాతాపలం ఎంత, ఎందుకు ఇంటి ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా రైతులకు, వ్యవసాయదారులకు ఏ ప్రభుత్వం అనేది ఆలోచించిందా? వ్యవసాయదారులకు ముఖ్యంగా కావాల్సింది నీళ్లు, పెట్టుబడి, కరెంటు. సార్ మోడీస్తున్నారు, ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకవేళ ఆలోచన చేసిరా ఎట్లా చేయాలి వ్యవసాయదారులని, ఎట్లా లాభం చేయాలని. అదే ఒక తొలుత మనం వచ్చే వెంటనే మన శాతాప ప్రాంతం అని చెప్తా, మిగతా ప్రాజెక్టు దగ్గర చెప్తాను, షాద్నాల బోల బాలు బోలు నాడు ఒక పశువులను అమ్ముకున్న సందర్భం ఉండేది, చెల్లు బాగా చేపించాడు కాబట్టి కాకితీయుల రాజుల నాడు కట్టిన చెల్లను పునరుద్ధరించి మంచి చేసాడు కాబట్టి వచ్చాలు పడ్డాయి, చెల్లు నిండాయి, చెల్లు కలకలాడుతున్నాయి, చెల్లు చేపలు కలలాడుతున్నాయి, దాని వారు మత్స్యకారులు కూడా బతున్నారు. వాటర్ లేవు, మిషన్ బాధ నీళ్ళు, చెల్ల నీళ్ళు భూమిలోకి ఇంకి వాటర్ లెవెల్ పెరిగింది, వాటర్ లెవెల్ పెరిగింది కాబట్టి
ఇప్పుడు మనం పంటలు పండిస్తున్నాం, దాని దగ్గర కరెంట్ ఉన్నది, కరెంటు ఉండగా పంటలు పండిస్తున్నాం. కరెంటు పరిస్థితి మనకి ఎట్లుంటే ఎంత ఇబ్బంది పడ్డాం, స్టార్టర్లు కాలిపో, మోటార్లు కాలిపోకం, తెలంగాణ నీరగాసుకం, ఎప్పుడు వస్తే కరెంట్ అని పోకం, ఎంత బాధపడ్డాలో మనం అర్థం చేసుకున్నాలి. దాంతోపాటు చెల్లు బాగా చేయించుకోమే కాదా, బాగా చేయించుకోమే కాకుండా ముఖ్యంగా రైతు కింద పెట్టుబడి వేయాలని, పెట్టుబడి పునాశ వచ్చినప్పుడు రబ్బి కానీ పంటలు వంట పెట్టుకున్నామంటే పెట్టుబడులకు చాలా ఇబ్బంది పడరు. కానీ ఎప్పుడైతే 5,000 సంవత్సరానికి 10,000 ఇంకా దాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి గారు చెప్తారు, అది ఎవరాలు ఇచ్చినా ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా, మన భారతదేశంలో ఎక్కడ ఉన్నదా, ఒకసారి ఆలోచించాలి. ఒకసారి పండే పడుపులబ్బాలయ్యేటప్పుడు రైతులు, కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు లేరు, మంచిగా సాగుగారి దగ్గర అప్పు లేరు, అట్లా బతుకుతారు. దాంతోపాటు రైతు చచ్చిపోతే దరఖాస్తు పెట్టుకునే లేదు, దండం పెట్టేలేదు, ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. రైతు చచ్చిపోయిన దినాల లోపడే అదేవిధంగా రైతు బీమా అని 5 లక్షలు వస్తున్నది. అటువంటి గతములు ఎప్పుడు వచ్చినాయో మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చాలా చెప్తే ఏంటంటే ముసలులకు భర్త చచ్చిపోయేలకు 2,000 రూపాయలు, ఈయనే కాదు మన భారతదేశంలో ఇట్లా వృద్ధులకు కానీ పింఛన్ 2,000 ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు. 650, 750 మహారాష్ట్రలో 950 ఇస్తున్నారు, ఎక్కడ లేవు. అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ మన రాష్ట్రంలో ఇస్తున్నారు. భారతదేశంలో 28 రాష్ట్రాలున్నాయి, బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలు, కాంగ్రెస్ పరిపాలించినవి, అదేవిధంగా వేరే పార్టీ పరిపాలించినవి. ఒక్క రాష్ట్రంలో అయినా ఇప్పుడు ఇటువంటి అభివృద్ధి కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరానంటే మీ అంటే మేము 2001 నుంచి మీ అంటేనే ఉండం. మా కాన్షియన్స్కి మీరు చాలా సహాయం చేశారు, ఆర్ఓబిడి కానీ రోడ్లు కానీ చాలా ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. ఎందుకంటే చాలా అభివృద్ధిలో మాకు చార్మినార్ మీద దృష్టిలో ఉంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తాం సార్. అదేవిధంగా మాకు ఒకటి ఏంటంటే ఒక అన్ని కాలేజ్ పీజీ కాలేజీ కావాలి సార్, ఒక పీజీ కాలేజీ లేదు, పీజీ కాలేజీ చేయండి దయచేసి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇక్కడ రైతులు పంటలు పండిస్తారు, టమాటా పండిస్తారు సార్. టమాటా ఓసారి గిట్టుబాటు అయితే ఒక్కోసారి అయితే అంత కిందనే వారేస్తారు, పశువులకు వారేస్తారు సార్. వీలైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఓ యూనిట్స్ శాంక్షన్ చేయాలని మేము తోటి కోరుతున్నాం సార్. సరే, నిరుద్యోగులు పిల్లలు ఉండరు, నిరుద్యోగ పిల్లలకు మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ వచ్చినప్పుడు ఐటీ అప్పిస్తున్నాడు కాబట్టి కొంతమందికి ఉద్యోగాలు, చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అటువంటి మీరు సహకరించాలని కోరుతున్నా సార్. అదేవిధంగా ఈడ నేషియలే పక్కకే మంచి ఫారెస్ట్, తమ్మదన దగ్గర ఫారెస్ట్ ఉన్నది సార్. ఆ ఫారెస్ట్ ఒక ఏకో పార్క్ నిర్మిస్తే హైదరాబాద్లో దగ్గర అందరి దగ్గర అయితే కాబట్టి మీరు అందరూ సహకారం చేయాలని కోరుకు. ఎందుకంటే మీరు మాకు మీద మా కాన్స్టెన్సీ మీద మీకు అభిమానం ఉండదు. అన్ని పనులు మాకు మంజూరు చేసినాక మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు నాగత్వం, కేసీఆర్ గారు నాగత్వం.